హై ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు చూస్తున్నది తెలుగు సిక్స్ ప్యాక్ హెల్త్ అండ్ ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు మన ఛానల్కి కొత్త అయితే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ నాకు బూస్ట్ హార్లిక్స్తో సమానం. కాబట్టి నాకు కొత్త కొత్త వీడియోలు చేయాలి అన్న ఆసక్తి కూడా కలుగుతుంది. ప్రస్తుతం చాలామంది గ్రీన్ టీ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి వాడుతున్నారు. అయితే గ్రీన్ టీ మరియు నార్మల్ టీ రెండు ఒకే చెట్టు నుండి వచ్చినా సరే, గ్రీన్ టీ అనేది నార్మల్ టీ కంటే 2 times రేట్ ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ టీ అనేది నిజానికి మన వెయిట్ని తగ్గిస్తుందా లేదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా మనం గ్రీన్ టీ విషయానికి వస్తే అందులో మెయిన్గా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్లలో ఈజీసీజీ ఒకటి. ఒక కప్పు గ్రీన్ టీలో 50 mg ఈజీసీజీ ఉంటే 60 mg కెఫిన్ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటూ పోతే 4 cups గ్రీన్ టీలో 200 grams ఈజీసీజీ ఉంటే 240 grams కెఫిన్ ఉంటుంది. మీరు రోజుకు 4 cups గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటే ఇదే విధంగా మీరు 4 రోజుల పాటు కొనసాగిస్తే మీ శరీర బరువులో 0.5% మాత్రమే తగ్గుతారు. అది కూడా సరైన డైట్ను మెయింటైన్ చేస్తూ ఉంటేనే. 0.5% అనగా 100 kgs మనిషిని తీసుకుంటే ఆ మనిషి 500 grams అనగా 1 kg మాత్రమే తగ్గగలడు. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు గ్రీన్ టీ తాగటం ద్వారా ఎంత బరువు తగ్గుతామనేది. మీరు గ్రీన్ టీ బరువు తగ్గటం కోసం ఉపయోగిస్తే మీరు కరైన ఎక్సర్సైజెస్ చేయటం మంచిది. ఇందులో ఉండే డిసడ్వాంటేజెస్ ఏమిటంటే, మీరు వెయిట్ లాస్ అవ్వడానికి రోజుకి 4 లేదా 5 cups కంటే ఎక్కువగా గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే కెఫిన్ అనేది మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మీరు రోజుకు 5 లేదా 6 cups కంటే ఎక్కువగా గ్రీన్ టీని తీసుకోకూడదు. కాబట్టి మీరు రోజుకి 4 లేదా 5 cups లేదా వీటికంటే తక్కువగా గ్రీన్ టీని తీసుకుంటే చాలా మంచిది. గ్రీన్ టీ యొక్క ఉపయోగం విషయానికి వస్తే గ్రీన్ టీ వలన చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అన్నీ చెప్పలేకపోయినా నేను కొన్ని మాత్రం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గ్రీన్ టీ అనేది 0 calorie సబ్స్టెన్స్. అంటే మీరు నార్మల్ టీలో 70 calories పాలు, 30 calories చక్కెర ఉంటుంది. మీరు గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా ఈ 70 calories పాలు, 30 calories చక్కెర మీకు అందదు. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. 2 యూజ్ ఏంటంటే, గ్రీన్ టీ అనేది మన బాడీని డిటాక్స్ చేస్తుంది. ఈ డిటాక్స్ చేయడం ద్వారా మన బాడీలో ఉండే టాక్సిన్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. యూజ్ 3, మీ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది. యూజ్ 4, నార్మల్ టీ తాగటం వల్ల వచ్చే పంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి.